कॉन्फिडेंस में प्रवेश कर चुके हैं और जैसा मैंने पहले कहा है, पिछले 10 साल में जो हुआ वो तो सिर्फ ट्रेलर है, अभी तो बहुत कुछ करना है, अभी तो हमें देश को बहुत आगे लेकर जाना है। साथियों, बहुत जरूरी है कि हमारे पास अगले 10 साल के लक्ष्य बिल्कुल स्पष्ट हो। हमें मिलकर अगले 10 साल में डिजिटल ट्रांजैक्शन की संभावनाओं को विस्तार देना होगा। हमें कैशलेस इकोनॉमी से आ रहे इन बदलावों पर नजर भी रखनी होगी। हमें फाइनेंशियल इंक्लूजन और एम्पावरिंग एफर्ट्स को भी। గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూస్తున్నాం మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు నిన్న ఆర్బీఐ 90th యానివర్సరీ సందర్భంగా ముంబైలో వాళ్ళందరినీ అంటే రిజర్వ్ బ్యాంక్ సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ అన్న మాటలు. గత 10 ఏళ్లలో మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా కథ వచ్చే 10 ఏళ్ళు నిర్వహించబోతున్నాం మేము అన్న ఒక దృఢ సంకల్పాన్ని, వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అన్న ఒక నిర్ణయాన్ని ఆయన చాలా స్పష్టంగా సూటిగా చెప్పడం అనేది మనం చూస్తున్నాం. వచ్చే 100 రోజులు నేను బిజీగా ఉంటాను ఎలక్షన్స్ సందర్భం, కానీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయాయా ఇక ఊరు ఇంకా విడిచిపెట్టేది లేదు, మొత్తం స్టోరీ మారిపోతుంది అన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఫ్లడ్ ఆఫ్ వర్క్, ఇది ఈ పని సంస్కృతి మనం ఇప్పుడు అందరం కూడా అవలంబించాల్సిన పాటించాల్సిన అవసరం ఉంది. సో ఫ్లడ్ ఆఫ్ వర్క్ అనేది మన ముందు ఉంది. ఇమీడియట్గా మేము కార్యాచరణలోకి దిగుతాం. యూ హ్యావ్ యాంపుల్ టైమ్ టు థింక్ అండ్ డెలిబరేట్ టిల్ దెన్. ఈ 100 రోజులు మీరు ఆలోచించుకోండి, ఎలా చేయాలి ఏం చేయాలనేది నేను నిర్ణయించుకొని మాకు తెలియజేస్తే విల్ ప్లాన్ అవర్ యాక్షన్ ప్లాన్ అంటూ ఆయన చెప్పడం అనేది మనం గమనిస్తున్నాం. సో ఇది ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ టార్చ్ బేరర్ నరేంద్ర మోదీజీ మనకి ఇస్తున్న సందేశం. సో లెట్స్ ఆల్ బీ గేర్డ్ అప్. ఈ అఫ్ కోర్స్ ఎలక్షన్స్ వాళ్ళకి 400 సీట్లు వస్తాయి రావా అది వేరే విషయం, అదంతా కూడా పొలిటికల్ జార్గన్, పొలిటికల్ ఎజెండా. కానీ అందరం కూడా ఎకానమీ బాగుండాలి అని కోరుకుంటాం కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేస్తే తప్పకుండా ఇండియా ఈజ్ ఇన్ ఏ గోల్డిలాక్ సినారియో. అంటే మనం గతంలో యుఎస్ఏ కావచ్చు, చైనా కావచ్చు, ఒక 40-50 ఏళ్ల క్రితం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఉంది. సో మనకున్న ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనండి, లేదా పావర్టీ ఎలివియేషన్ అనండి, లేదా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది, ఇవన్నీ కూడా ది కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ది కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మనకు వచ్చే 10 ఏళ్ల కాలం గోల్డెన్ పీరియడ్. సో మనం ఆ పీరియడ్లో ఉన్నందుకు మనం నిజంగా ఒక అదృష్టవంతులు అని చెప్పాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్స్లోనే ప్రతి నెల కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి వస్తున్నారు, ప్రతి నెల ఎస్ఐపీల సంఖ్య పెరుగుతోంది. సో ఇది వెల్త్ క్రియేషన్కి, వెల్త్ డిస్ట్రిబ్యూషన్కి దోహదం చేసే అంశం. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏదో కాదు, ప్రభుత్వాలు తీసుకొచ్చి డబ్బులు పంచిపెట్టడం కాదు. వెల్త్ ముందుగా క్రియేట్ కావాలి, అది డిస్ట్రిబ్యూట్ కావాలి, మేబీ త్రూ ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది మనం గమనించాల్సింది. సో తప్పకుండా ఫ్రెండ్స్, నేను చాలామందికి కలవరం పుట్టి ఉండొచ్చు, ఏమిటి అసలు మనం మిస్ అయిపోయామే మార్చిలో, చెప్తూనే ఉన్నాం లాస్ట్ 10-15 డేస్ నుంచి మిడ్ క్యాప్స్లో చక్కటి అవకాశాలు దొరుకుతున్నాయి, స్టార్ట్ బయింగ్, సెలెక్టివ్గా బై చేయటం, కొనుగోలు చేయటం మొదలుపెట్టండి. అఫ్ కోర్స్ నిన్న వచ్చింది చాలా బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వచ్చింది, అన్నీ పార్టిసిపేట్ చేశాయి. కానీ ఎక్కువ మంది ఏం చేశారంటే ఇంకా కరెక్షన్ రావాలి, ఇంకా డీపర్ కరెక్షన్ రావాలి, ఇంకా ఒక 10%, 20% తగ్గాలి, లేకపోతే 30% తగ్గాలంటూ ఎదురు చూస్తూ కూర్చున్నారు. అది జరగలేదు. ఎప్పుడు అండి మార్కెట్స్ అందరూ ఎక్కువ కాలం కరెక్షన్స్ కోసం ఎదురు చూస్తున్న టైంలో కరెక్ట్ కావు, మనం ఆదమర్చి ఉన్న సమయంలో కరెక్షన్స్ వస్తాయి. అలా వచ్చింది మార్చ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా, సెకండ్ హాఫ్లో మళ్ళీ మనం రికవరీ అనేది చూసాం. కాబట్టి ఇటు ఒక ప్రీ ఎలక్షన్ ర్యాలీకి మార్కెట్ సిద్ధంగా ఉంది. ఎందుకంటే పొలిటికల్గా ఆలోచిస్తే ప్రతిపక్షం ఎక్కడా బలపట్టలేదు, ఇంకా పైగా బలహీన పడుతోంది. ఎన్డీఏ ఏమో దే ఆర్ రేసింగ్ టువర్డ్స్ ది పవర్, బ్యాక్ టు పవర్ అండ్ అఫ్ కోర్స్ రిటైనింగ్ ది పవర్. ఎన్ని సీట్లు అవన్నీ కూడా ఇప్పుడు మనం అంటున్నట్లుగా అప్రస్తుతం. బట్ ఇటువంటి ఒక పొలిటికల్ సర్టెంటీ ఉండి
ఎకానమీ మనం చూస్తున్నాం ఇప్పుడు, జిఎస్టీ కలెక్షన్స్ సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ నిన్న 1.78 lakh crores వచ్చింది, 11.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ జిఎస్టీ కలెక్షన్స్. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎకానమీ ఎంత స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుందో. అండ్ హ్యూజ్ క్యాపెక్స్ జరుగుతోంది దేశవ్యాప్తంగా, బోత్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్. అఫ్కోర్స్ ఎలక్షన్స్ కాబట్టి కొంత ఈ మధ్య క్యాపెక్స్ ఉధృతి తగ్గి ఉండొచ్చు, బట్ స్టిల్ మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ప్రధాని చెప్తున్నారు నెక్స్ట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వెళ్తామని. సో ఆ చర్యలన్నీ కూడా మళ్ళీ క్యాపెక్స్ ప్లాన్స్ పుంజుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఒక గోల్డీ లాక్స్ సినారియో అంటే ఇది. మనకు నిన్న కూడా చూసాం మనం, నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అఫ్కోర్స్ గ్లోబల్గా కూడా మనకి S&P 500, నాస్టాక్, నికాయ్ ఇవన్నీ కూడా దగ్గరగా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి, కొద్దిగా అటో ఇటో. మన నిఫ్టీ నిన్న ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో వచ్చిన ఆ కమ్బ్యాక్ అనేది ఏదైతే ఉందో, అంటే మళ్ళీ పునరాగమనం, జోష్ పునరాగమనం ఏదైతే ఉందో అది మనకు ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ సంబంధించి చాలా చాలా ఆసక్తికరమైన అంశం. వర్స్ట్ అయిపోయిందని అనుకోకూడదు కానీ, బట్ వర్స్ట్ అయిపోయింది ఇన్ఫ్యాక్ట్. సో మనం ఏదైతే కరెక్షన్ చూసామో మార్చిలో, ఆ కరెక్షన్ నుంచి మళ్ళీ వేగం మొదలైంది. డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అండి. ఇండియాలో మీరు ఇప్పుడు ఏ సెక్టర్ బాగుంటుందని అడగాల్సిన అవసరం, ఏది బాగుండదండి అంటే అడిగితే సరిపోతుంది. ఎక్కడ ఉన్నాయి ఒక 3-4 సెక్టర్స్? ఫైనాన్షియల్స్, కెమికల్స్ అండ్ ఏపీఐస్ కొద్దిగా వెనుకంజలో ఉన్నాయి. అవి కూడా రేపు మరొక 6 నెలల్లోనూ 9 నెలల్లోనూ అవి కూడా వేగం పుంజుకుంటాయి. అటువంటివి మినహాయిస్తే మెజారిటీ అండ్ కొద్దిగా మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఎన్బిఎఫ్సి స్పేస్లో, ఇంకా ఎందుకంటే రెగ్యులేటర్ తీసుకున్న చర్యల కారణంగా కొద్దిగా మనకు అక్కడ ఒక చిన్న సందేహం కనిపిస్తుంది. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్ ఆర్ పార్టిసిపేటింగ్, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్. నేను కూడా జెఫ్రీస్ డిఫెన్స్ రిపోర్ట్ చూసాను, డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన రిపోర్ట్. అందులో ఏం చెప్తున్నారు, డొమెస్టిక్ రెవెన్యూస్ నెక్స్ట్ 2023 to 2030, అంటే 2023 నుంచి 2030 వరకు వాళ్ళు ఇచ్చిన అంచనాలు చూస్తే, డొమెస్టిక్ రెవెన్యూస్ 13% సిఏజీఆర్ అండ్ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ 21% సిఏజీఆర్ వస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడానికి మన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అది ఎన్ని కంపెనీలు, బీఈఎల్ అయినా, బీడీఎల్ అయినా, హెచ్ఏఎల్ దగ్గర నుంచి ప్రతి డిఫెన్స్ కంపెనీకి ఈ అవకాశం వాళ్ళ ముందు ఉంది. సో ఎక్స్పోర్ట్స్ చేయబోతున్నాం మన ప్రపంచానికి మన డిఫెన్స్ ఉత్పత్తుల్ని, అది కూడా విత్ 21% సిఏజీఆర్ ఫర్ ది నెక్స్ట్ 6-7 ఇయర్స్. ఇది ఇన్న ఇలాంటి సెక్టర్స్ మనకు అనేకం ఉన్నాయి, సన్రైజ్ సెక్టర్స్ అంటాం. ఫైనాన్షియల్ సోలార్ ఎనర్జీ, ఎన్ని కంపెనీలు ఎంత అద్భుతమైన వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం గమనించాం. సో ఇటువంటి అనేక రంగాలు, అనేక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మన ముందున్నప్పుడు మనకు కూడా మన ముందు 100 రోజులు ఉందంతే. ఈ 100 రోజుల్లో మీ పోర్ట్ఫోలియోస్ని మరమ్మతు చేసుకోండి, పోర్ట్ఫోలియోస్లో చక్కటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఐ రిక్వెస్ట్ కుటుంబరావు గారు రేపు రాబోయే విజయవాడ వర్క్షాప్లో కావచ్చు, మనం ఇక్కడ కూడా కావచ్చు. ఎర్నింగ్ సీజన్ మన ముందు ఉంది. సో ఈ ఎర్నింగ్ సీజన్లో ఏ కంపెనీలు బాగా లాస్ట్ Q3లో బాగా పెర్ఫామ్ చేశాయి, Q4లో ఏవి బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనే ఒక ఓవరాల్ ఎస్టిమేట్స్తో పాటు కొన్ని స్పెసిఫిక్గా కూడా కొన్ని ఐడియాస్ని కూడా షేర్ చేసుకుంటే విల్ ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. అది దానికి విజయవాడ వర్క్షాప్ నాంది ప్రస్తావన అవుతుంది. ఇంకొక 4-5 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు విజయవాడ, వీఆర్ గోయింగ్ టు మీట్ ఇన్ విజయవాడ. కుటుంబరావు గారు, ఈ మార్నింగ్ కొద్దిగా మనకు గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక 40-50 పాయింట్ల వీక్ ఓపెనింగ్ సూచిస్తుంది. సో ఏంటి నెక్స్ట్ ట్రాజెక్టరీ ఏ విధంగా ఉండబోతోంది? మార్కెట్స్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయండి, అది క్లియర్గా మనం రిపీటెడ్గా చెప్పాం. నిన్న కూడా మార్నింగ్ అనమాట గ్యాప్ అప్ వచ్చినా కూడా హైయర్ లెవెల్స్ కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పేసి కూడా కాస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా 22,500 పైన కాస్త ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అనమాట. ఫాలో ఆన్ బయింగ్ 22,500 పైన అయితే రావట్లేదు. ఆ ఫాలో ఆన్ బయింగ్ నేను అనుకుంటాను రిజల్ట్స్ బేస్డ్ అనమాట, ఫస్ట్ రిజల్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఈ అంచనాలను బట్టి అనమాట బయింగ్ స్టార్ట్ అవుతుంది. అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ 21,800 నుంచి 22,600 వరకు ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ 800 పాయింట్స్ రేంజ్ లో 400 పాయింట్స్ డౌన్వర్డ్ బ్యాండ్ లోకి వచ్చినప్పుడు బయింగ్ వస్తుంది, 400 పాయింట్స్ అప్వర్డ్ బ్యాండ్ లోకి వచ్చినప్పుడు అనమాట కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతూ ఉంటుంది. అయితే క్లియర్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ డిస్కౌంట్ చేసేసిందా ఎలక్షన్స్ అనేది, చేసేసింది బై అండ్ లార్జ్ అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ సెలెక్ట్ ప్లేయర్స్ కాస్త కాషనరీగానే ఉన్నారు.
ఎందుకంటే 400+ ఫ్యాక్టరీ కాస్టింగ్ చేశారు కాబట్టి ఈఫ్ అట్ ఆల్ 400 కాకుండా ఏ 330-340 దగ్గరే ఎలియన్స్ కనుక మిగిలిపోతే లాస్ట్ టైం లాగా వచ్చినన్ని సీట్లే వస్తే ఏంటి పరిస్థితి అన్నాడు. ఇక్కడ ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందా లేదా, వస్తుంది అన్న తర్వాత ఎన్ని సీట్లు అనేది క్వశ్చన్ కాదు అని చెప్పేసి అని అంటాను క్లియర్లీ. అందుకని చెప్పేసాక మాత్రం మార్కెట్లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. లాస్ట్ 2-3 వీక్స్ లో కూడా మనం చెప్పాం కరెక్షన్స్ వచ్చినప్పుడు ఏ స్టాక్స్ లో అయితే విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉందో అండ్ Q4 రిజల్ట్స్ బాగా వస్తాయి అని అనుకుంటున్నారో ఆ స్టాక్స్ పికప్ చేయండి, డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్ వస్తాయి అండ్ మంచి మూవ్స్ వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పాం. అండ్ ఆల్రెడీ లాస్ట్ 3-4 సెషన్స్ లో కూడా మనం చూసాం వాట్ ఏ గుడ్ కమ్ బ్యాక్ అనమాట. చాలా వరకు లైక్ కొచ్చిన్ షిప్యార్డ్ అవునండి, TPL ప్లాస్టిక్, TVS ఎలక్ట్రానిక్స్, ఇట్లా చాలా స్టాక్స్, PNB హౌసింగ్, ఇవన్నీ కూడా లార్జ్ మూవ్స్ ఎనీవేర్ ఫ్రమ్ 10-20% చేయటం కూడా చూసాం. కాబట్టి ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ లో ఉంటే గనక ఏ క్యాట్స్ అండ్ డాగ్స్ కాకుండా సౌండ్ స్టాక్స్ లో ఉండుంటే గనక డెఫినెట్లీ మీ పోర్ట్ఫోలియోస్ సేఫ్ గా ఉంటాయి ప్లస్ గుడ్ రిటర్న్స్ ఇస్తానే ఉంటాయి అనమాట. అది ఆలోచించాల్సిన విషయం. అయితే ఓవరాల్ గా మార్కెట్లో మ్యాక్రో లెవెల్లో కూడా చూస్తే GST కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూసాం. నిన్న ప్రధానమంత్రి గారు RBI దగ్గర అనమాట మీటింగ్ లో ఏ విధంగా కమెంటరీ ఇచ్చారో చూసాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 డేస్ రోడ్ ప్లాన్ అనమాట, రోడ్ మ్యాప్ ఏదైతే కనుక పోస్ట్ ఎలక్షన్స్ అంటే థర్డ్ టైం పవర్లోకి రావటమే ఎన్డీఏ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, మొదటి 100 రోజులు ప్రోగ్రామ్స్ అనేది కూడా ఆల్రెడీ ఫ్యాక్టర్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం మార్కెట్స్ ఒక బయింగ్ జోన్ లోకి తిరిగి వస్తున్నాయి. అయితే అగ్రెసివ్ బయింగ్ అంటారా, డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ అడ్వైజ్ అగ్రెసివ్ బయింగ్. రిజల్ట్ సీజన్ కాబట్టి కాస్త కాషన్ తోటి గుడ్ సౌండ్ కంపెనీస్ లోనే బై చేయాలి. కానీ ఎడాపడా బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వచ్చి నిఫ్టీ ఇక్కడి నుంచి ఏదో పోస్ట్ ఎలక్షన్స్ 23,000-24,000 దాకా కూడా రన్ అవే ర్యాలీ వచ్చేస్తుంది అని అయితే మాత్రం ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకుంటాను. కాబట్టి అంత ఇర్రేషనల్ ఎగ్జూబరెన్స్ అయితే పనిచేయదు మార్కెట్ లో. యాజ్ ఆఫ్ నౌ మాత్రం క్లియర్లీ మార్కెట్ కాస్త సేఫర్ వికెట్ పైన ఉంది ఫర్ బయింగ్ అనమాట. క్లియర్లీ ఎకనామిక్స్ అనమాట వేరే చూస్తా ఉంటే సివియర్ సమ్మర్ అంటున్నాం. ఈ సివియర్ సమ్మర్ ఉండి ఇటు ఫుడ్ రిజర్వ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఎక్స్ట్రీమ్లీ లో ఉన్నాయి, 16-year లోలో ఉంది. కాబట్టి అంచనాలంతా కూడా ఇప్పుడు మాన్సూన్ పైన ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఐ వుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మాన్సూన్ దాన్ ఈవెన్ జనరల్ ఎలక్షన్స్ అంట. యాజ్ ఆఫ్ నౌ అక్రాస్ ది కంట్రీ రిజర్వాయర్ లెవెల్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్స్కి వచ్చేసింది, ఇంక్లూడింగ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తాను అనమాట. ఎంత సివియర్ వాటర్ క్రైసిస్ లోగా తెర మీదకి వస్తుంది, ఆల్రెడీ కర్ణాటకలో ఎట్లా ఉంది, ఇవన్నీ చూసాం. ఈ మ్యాక్రో సైడ్ ఇంపాక్ట్ వెదర్ ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్ పైన ఉండదు అనుకోవటం కూడా ఫూలిష్నెస్ అనమాట. అయితే డిలేడ్గా స్లో పాయిజన్గా ఉంటుంది అది, అది అర్థం చేసుకోవాలి. మాన్సూన్ ఈసారి కనుక బాగుండకపోతే మాత్రం డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఫర్ వెరీ రఫ్ టైమ్స్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా. ఎందుకంటే రూరల్ డిమాండ్ 0 అయిపోతుంది, ఆల్రెడీ చాలా మంది కొడుకుంది. కాబట్టి మాన్సూన్ హోప్ఫుల్లీ బాగుంటుంది, గాడ్ ఫేవరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనమాట. అంచనాలకు అనుగుణంగా ఏదైతే ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం అయితే ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఉండదు, కాస్త బాగానే ఉండొచ్చు అని ఏదైతే అంటున్నారో అదే కనుక అయ్యేటట్టయితే కనుక మార్కెట్స్ కి సేఫ్టీ ఉంటుందని కూడా అంటాను. ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం ఇవాళ నిఫ్టీకి 22,400 ఇస్ ద క్రిటికల్ పాయింట్. 22,400 పైన ఉన్నంత సేపు సేఫ్టీ ఉంటుంది, దాని కింద ట్రేడ్ అవుతా ఉంటే కనుక అదే ప్రాఫిట్ బుకింగ్ జోన్ లోకి మళ్ళీ తిరిగి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాల్ ఆప్షన్స్ మాత్రం 22,500 23,000 దగ్గర ఉన్నాయి, అది కేర్ఫుల్ గా చూడాలి. పుట్ ఆప్షన్స్ మాత్రం ఎక్కువగా 22,300 ఆ తర్వాత 22,000 దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ ఫట్ ఆఫ్ 22,300 కట్ అయితే డౌన్ సైడ్, 22,000 దాకా వెళ్ళే పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయలేం. అయితే డెలివరీ పర్సంటేజ్ ఏటిలో ఎక్కువ అవుతుందంటే రీసెంట్లీ కరెక్ట్ అయిన టాటా కన్స్యూమరు, భారత్ ఎయిర్టెల్, SBI లైఫ్ లాంటి స్టాక్స్ లో డెలివరీ బాగా అయిందనమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ చూస్తే కనుక తిరిగి హిందుస్థాన్ కాపర్ నిన్న దాదాపు న్యూ హైక్ వచ్చేసింది, మళ్ళీ 311-312 దాకా అనమాట. హిందుస్థాన్ కాపర్, SRF, వోల్టాస్, MRF లాంటి స్టాక్స్ లో అనమాట స్పెక్యులేటివ్ బయింగ్ బాగా ఉందన్నమాట. అండ్ అదే షార్ట్స్ బిల్డప్ చూస్తే ఇటు IT కంపెనీస్ లోనే ఉంది, కోఫోర్జ్, LTI, మైంట్రీ, ట్రెంట్, హిందుస్థాన్ పెట్రోల్ లాంటి స్టాక్స్ లో షార్ట్స్ బిల్డప్ ఉంది. పుట్ కాల్ రేషియో లిటరల్లీ 1 దగ్గర ఉంది,
1.07 అన్నమాట. అంటే ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ బిట్వీన్ బోత్ బుల్స్ అండ్ బేర్స్. అయితే ఈ విధంగా ఎవరికి అప్పర్ హ్యాండ్ వస్తుంది అనేది ఓన్లీ కమింగ్ డేస్ విల్ టెల్. ఆల్రెడీ వన్ స్టాక్ అయితే మాత్రం జీలో జీ ఉండేది ఎఫ్ అండ్ బ్యాన్ లో వెరీ ఫస్ట్ డే నాడు, అది కూడా నిన్న జీ బయటకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎఫ్ అండ్ బ్యాన్ లో ఏఈ కూడా లేవన్నమాట. మేబీ 90% ప్లస్ లో ఉన్నాయి కాబట్టి హిందుస్థాన్ కాపర్ ఇలాంటి రెండు స్టాక్స్ అన్నమాట ఇవాళ బ్యాన్ లోకి వెళ్లే పాసిబిలిటీ అయితే రూల్ అవుట్ చేయలేం. స్టాక్ స్పెసిఫిక్ అంటాము, లైక్ గత కొద్ది రోజుల నుంచి వీక్ గా ఉన్న ఏబిఎఫ్ఆర్ఎల్ లో యాక్షన్ ఉండొచ్చు. ఎందుకంటే డీమర్జర్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు, మధుర ఫ్యాషన్ ఏదైతే ఉందో అనమాట సబ్సిడరీ, అది డీమర్జ్ చేస్తున్నారు అని చెప్పారు. మేబీ ఇన్ఫోసిస్ అనమాట ఆఫ్టర్ వన్ డే ర్యాలీ ఏదో 6,000 రిఫండ్ ఆర్డర్ వస్తుందన్న తర్వాత మళ్ళా కేవలం ఒక 300 కోట్లు డిమాండ్ నోటీస్ వచ్చిందన్నా కూడా మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది మనకు తెలుసు. కాన్సన్ట్రేషన్ పిఎస్యు స్టాక్స్ లో ఉంచమంటాను. ఒక్కొక్కళ్ళు వాళ్ళ టర్న్ ఓవర్స్ డివిడెండ్స్ ఎంత ఇస్తున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. బి లైక్ బిఎల్ 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపిస్తా, టర్న్ ఓవర్ 19,700 వచ్చిందని ఎట్లయితే చెప్పారు, మేబీ మిగతా కంపెనీస్ కూడా అనమాట అట్లా చెప్పడం మొదలవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవాళ పిఎస్యుసే మెయిన్ సపోర్టింగ్ స్ట్రక్చర్ అవుతున్నాయి అనమాట. ఇటు స్టాక్ మార్కెట్ లో కూడా అది అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్, వేరేది ఆటో సేల్స్ నెంబర్స్ కూడా నేను వచ్చినాయి, రోబస్ట్ గా ఉన్నాయి ఆటో సేల్స్ నెంబర్స్. సేమ్ నెంబర్స్ కంటిన్యూ అవుతాయా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అంటే కనుక వెయిట్ అండ్ వాచ్ అని అంటాను. బట్ కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది, కానీ వెహికల్ బయింగ్ ప్యాటర్న్స్ అయితే క్లియర్లీ మారుతున్నాయి. మనం అనుకున్నట్టే గత సెవరల్ క్వార్టర్స్ నుంచి కూడా ఎస్యూవీస్ ఆర్ బిగినింగ్ టు డామినేట్. కాబట్టి ఎస్యూ సెగ్మెంట్ ఎవరు ఎక్కువ క్యాప్చర్ చేసి ఇంకా ముందుకు వెళ్తారో వాళ్ళే డెఫినెట్లీ డామినేట్ చేస్తారు అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, యూజ్ డిక్లైన్స్ టు బై గుడ్ స్టాక్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో నిన్న నిఫ్టీ 22,500 ఈ లెవెల్ని టచ్ చేసిన, అఫ్కోర్స్ అక్కడ సస్టైన్ కాలేదు, కొద్దిగా వెనక్కి వచ్చింది. బట్ ఎనీవే ఇట్ వాజ్ ఎ గుడ్ డే ఫర్ నిఫ్టీ, ఆల్ ఇండిసెస్ ఫర్ దట్ మ్యాటర్. మార్చ్ 2020లో 7,500, మార్చ్ 23rd అనుకుంటాను, 23rd 2020, ఆ రోజు కోవిడ్ టైం, అది 7,500 అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 3 రెట్లు అయింది నిఫ్టీ. సో అటువంటి లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు బంగారు అవకాశం కింద దాన్ని తీసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. రెండోది, ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ రేపు కూడా ఈ స్టాక్ మూమెంట్స్ గమనించాలి. ఎందుకంటే ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీస్ ఇవి, ఈ రెండింటిలోనూ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ది బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ కాంపోనెంట్. అలాగే మార్కెట్ పెడుతున్న చాలా చాలా పాజిటివ్గా ఉంది. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 2,150 షేర్స్ లాభాలతో 260 స్టాక్స్ నష్టాలతో ముగిసిన రోజు అది. సో ఇవాళ కూడా బ్రెడ్త్ ఆ విధంగా ఉంటుందా అనేది చూడాలి. అండ్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఆర్ పెర్ఫార్మింగ్ అండి. ఓవైపు బిట్కాయిన్, మరోవైపు గోల్డ్. గోల్డ్ మనకు 70,000 రూపాయలు అయిపోయింది, బహుశా 100,000 రూపాయలు తీసుకెళ్తుందా ఏంటో తెలియదు మనకు. అండ్ ఈక్విటీస్ ఎనీవే, సో ఇన్ని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మన ముందు ఉన్నప్పుడు కొద్దిగా అసెట్ అలొకేషన్ పట్ల కూడా జాగ్రత్త వహించండి. మ్యూచువల్ ఫండ్స్ని ఇగ్నోర్ చేయొద్దు, ఎస్ఐపీలు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇవన్నీ రోజు చెప్పుకునే అంశాలే, మళ్ళీ మరొకసారి పునరావృతం పునశ్చరణం చేసుకోవాల్సిందే. ఓకే, ఇక రాజేంద్ర గారితో క్రాంతి గారితో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసింహ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, సో మనకు నిన్న చాలా సెక్టర్స్లో ఒక కంబ్యాక్ లాంటి మూవ్స్ చూసాం, లైక్ ఫార్మాలో కూడా కొన్ని స్టాక్స్, దివీస్ ల్యాబ్స్ ఇలాంటివి, గ్లెన్మార్క్ ఫార్మా లాంటివి, అలాగే అఫ్కోర్స్ డిఫెన్స్ ఈజ్ ఎనీవే ఒక అత్యద్భుతమైన సెక్టర్గా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. డిఫెన్స్లో ఇప్పుడు మనం తరచుగా చెప్పుకునే బీడిఎల్, హెచ్ఐఎల్, లేకపోతే కోచింగ్ చెప్పాడు ఇలాంటివి కాకుండా అండర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా మీకు? వసంత్ గారు, చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి వసంత్ గారు డిఫెన్స్లో, కానీ ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ ఈ స్టాక్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక ప్రతి బుల్ మార్కెట్లో ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ ఏ స్టాక్స్లో ఏ సెక్టర్స్లో బుల్ మార్కెట్ అనేది బాగుందో ఆ టెంప్లెట్ పెట్టుకుని వచ్చే కంపెనీస్ కొన్ని ఉంటాయి. అంటే డిఫెన్స్లో బాగా ర్యాలీ ఉంది కాబట్టి ఏదో స్మాల్ ఇంజనీరింగ్ కంపెనీ, మేము డిఫెన్స్లో ఉన్నాం,
ఏదో ఒక ఆర్డర్ వచ్చిందని కొంచెం ఈ ఉల్ఫులు కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి వసంత్ గారు, ఏదైతే ప్రస్తుతం డిఫెన్స్లో ఒక భాగమే ఏరోస్పేస్ కూడా వసంత్ గారు, మనం ఈ ఏరోస్పేస్ సంబంధించిన స్టాక్స్ కనుక లాస్ట్ ఏదైనా లిస్టెడ్ స్టాక్స్ 20 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే వసంత్ గారు చాలా అసలు దాంట్లో పెద్ద యాక్టివిటీ ఏముండదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ డొమెస్టికేషన్ ఏదైతే ఎక్కువ జరుగుతుందో దాంట్లో ఏంటంటే ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో కొన్ని అండర్ రీసెర్చ్ స్టాక్స్ కన్నా చెప్పాలంటే మీరు అడిగారు కాబట్టి ఈ స్టాక్స్ని ఇమీడియట్గా జంప్ చేసి కొనాల్సిన అవసరం లేదు. హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఇన్వెస్టర్స్ సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సికా ఇంటర్ప్లాంట్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది వసంత్ గారు, వీళ్ళు బెంగళూరు బేస్డ్ కంపెనీ అన్నమాట. వీళ్ళు ఏంటే డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి ల్యాండింగ్ గేర్స్ తయారు చేసే కంపెనీ అన్నమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఈ ల్యాండింగ్ గేర్స్ అన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ హెచ్ఏఎల్ మన తేజస్ కానీ మెనీ కంపెనీస్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి ఇండియాలో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ దగ్గరికి వస్తున్నారు. సో ఇటువంటి కంపెనీస్ ప్రస్తుతం కనుక చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రెచ్డ్గా ఉన్నప్పటికీ ఈ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఇక్కడి నుంచి బాగా టర్న్ అరౌండ్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. దెర్ ఆర్ స్టాక్స్ అన్నమాట మన హైదరాబాద్లోనే మెనీ స్టాక్స్ డిఫెన్స్ ఓరియంటెడ్ స్టాక్స్ కింద ప్రస్తుతం ఉంటున్నాయి. ఇన్వెస్టర్స్ ఇండివిజువల్ రీసెర్చ్ చేసుకుని జాగ్రత్తగా అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని ఎర్నింగ్ విజిబిలిటీ కనుక బాగా ఉంటే కనుక వసంత్ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ స్టాక్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది. వీటి యొక్క వాల్యుయేషన్స్ ఈజీగా అంత తక్కువ వాల్యుయేషన్స్ ఏం కాదు, చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీటీసీ ఇండస్ట్రీస్ కానీ చెప్తే మనం 1800 నుంచి మన షోలో డిస్కస్ చేస్తూ ఉంటాం, 9500 టచ్ అయ్యి ప్రస్తుతం 8000 దగ్గర ఉంది. సో స్టిల్ అటువంటి స్టాక్స్లో కూడా ఇట్ ఈస్ ఆల్సో అండర్ రీసెర్చ్డ్ కంపెనీ అనమాట. పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది స్లోగా. సో ఇటువంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్టర్స్ డిప్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు వస్తుంది. ఈ క్రాంతి గారు ఉన్నారే పెద్ద దొంగ. ఎంత పెద్ద దొంగ అంటే బాగా తక్కువలో ఉన్నప్పుడు చెప్పరు. ఈ స్టాక్ ఏంటి, ఈ సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ అనే కంపెనీ 500 రూపాయల నుంచి ఇవాళ 1800 రూపాయలకు వెళ్ళి ఇప్పుడు 1700 రూపాయల దగ్గర ఉంది. అదే మాకు 500 రూపాయలు చెప్పు ఉంటే కొనుక్కునేవాళ్ళం కదా వసంత్ గారు. స్టిల్ దాని యొక్క మార్కెట్ క్యాప్ వసంత్ గారు 1000 crores 700 crores మన లెస్ దాన్ 1000 crores. నెక్స్ట్ వచ్చేసేసి నిన్న జస్ట్ ఈ కరెక్షన్లో కూడా వసంత్ గారు 1100 రూపీస్ రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదు, ఈ స్టాక్స్లో ఒక స్టెబిలిటీ అనేది వచ్చిన తర్వాత స్లోగా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు వసంత్ గారు. వెరీ గుడ్. మీరు రెగ్యులర్గా చెప్పరు కానీ అడప ఎప్పుడో ఒకప్పుడు చెప్తారు, మరి ఆ చెప్పేది ధమాకలాగా ఉంటుంది అసలు. ఇంకా అందులో ఇన్వెస్టర్లు వేణు తిరిగి చూడాల్సిన అవసరం లేదు, దే కెన్ జస్ట్ బ్లైండ్లీ గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండ్ మంచి జెమ్స్ని మాకు అప్పుడప్పుడు అందిస్తూ ఉన్నందుకు. సో రాజేంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ ట్యూస్డే? అయితే నిన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక సేమ్ యాజ్ థర్స్డే లాగే అనిపించింది అండి. ఓన్లీ మెటల్ స్టాక్స్ హావ్ డామినేటెడ్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ దివీస్ లాంటి స్టాక్ ఒక 5% కూడా నిన్న రిటర్న్ చేశాం. సో అక్రాస్ ద బోర్డ్ మెటల్స్ లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ బయింగ్, లైక్ హిందుస్థాన్ కాపర్ కానీ, ఇందా కుటుంబరావు గారు న్యూ హై, అండ్ టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయి 5% కూడా రిటర్న్ చేశాం. బట్ నిఫ్టీలో ఏంటంటే 22,526 అనేది ప్రీవియస్ హై, నిన్నటి హై వాస్ 22,529. ఇట్స్ ఓన్లీ 3 పాయింట్స్ ఏదైతే మనకి వచ్చిందో. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మనం డబుల్ టాప్ ఫార్మేషన్ అని అంటాం. సో మేబీ ఇది ఇక్కడ ఆగుతుందా లేకపోతే 22,600-700 దగ్గరికి వెళ్ళి రివర్స్ అవుతుందని చూడాలి. బట్ ఏదైనప్పటికీ మనం డెఫినెట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాం కాబట్టి అగ్రెసివ్ బయింగ్ అయితే ఐ డోంట్ సజెస్ట్. అండ్ 22,139 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ లెవెల్స్ వస్తే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి అది కూడా వన్ షుడ్ ట్రై టు బై. సో ఆల్ ఇన్ ఆల్ 22,100 నుంచి 22,700 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక థర్స్డేతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసింది. సో 47,646 నిన్న హై వెళ్ళటం చూసాం, బట్ అగైన్ 47,812 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి 300-350 పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 48,636 అనేది ఆల్ టైమ్ హై, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ పైన ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొద్ది ఎక్కువ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అగైన్ సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక 46,876,
సో నిన్న బ్యాంక్ నిఫ్టీ పెరగటానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక వీకెస్ట్ బ్యాంక్స్ నేను అవుట్ పర్ఫార్మ్ చేశాయి. స్టాక్స్ లైక్ బంధన్ బ్యాంక్ కానీ ఏయూ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చాలా 3-5% దాకా పెరగటం చేసాం. అఫ్ కోర్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఏదైతే థర్స్డే రోజు బ్లాక్ డీల్ వల్ల 3% పడిందో అది మొత్తం రీకూప్ చేయడం చేసాం. అదర్వైజ్ నథింగ్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండిసీస్ అనే చెప్పొచ్చు ఇక్కడ. సో నిన్న ఏమైంది అంటే కనుక బేసికలీ లాస్ట్ 15 డేస్ అంటే మార్చ్ 15th నుంచి 30th వరకు ఎవరైతే వాళ్ళ బుక్స్ అడ్జస్ట్మెంట్ కానీ లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ హార్వెస్టింగ్ కానీ చేసుకుంటూ ఉన్నారో, మార్కెట్స్ కి దూరంగా ఉన్నారో, అందరూ కూడా ఒకటేసారి మార్కెట్లోకి రావడంతో నేను అన్ని స్టాక్స్ రైట్ ఫ్రమ్ వీకెస్ట్ స్టాక్స్ నుంచి స్ట్రాంగెస్ట్ స్టాక్స్ దాకా వాటి దీన్ని బట్టి పెరగటం చేసాం. సో ఐ థింక్ నిన్న వచ్చిన ర్యాలీ కంటిన్యూ అవుతుందా ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ప్రాబ్లమ్ నిన్న ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కాబట్టి మేబీ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చి దే బాట్ అగ్రెసివ్లీ ఎక్కడెక్కడైతే వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయో అప్డేట్ చేశారు. బట్ అగైన్ స్టాక్స్ అనేది కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ వీకర్ స్టాక్స్ 20% అప్ మూవ్ అవ్వడం చూసాం, లైక్ ఫైబర్ వెబ్ కానీ లేకపోతే స్టాక్స్ లైక్ స్టెర్లింగ్ టూల్స్, ఒకసారి ఒక పిఎన్బి హౌసింగ్ ఒక 20% పెరిగింది, దట్ టు విత్ వాల్యూమ్. మిగతా స్టాక్స్ అన్ని కూడా 20% నుంచి 10% పెరిగినా కూడా ఇవన్నీ కూడా విత్ లెస్ వెరీ లెస్ వాల్యూమ్స్ తో పెరుగుతాయి స్టాక్స్. సో అది వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ స్టాక్ సెలెక్షన్ ఈస్ స్టిల్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా బాగా వీక్ అయిన స్టాక్స్ లో హెవీ పుల్ బ్యాక్స్ వస్తే కనుక వాటిలో ప్రాఫిట్ అనేది వీ షుడ్ ట్రై టు టేక్ అండ్ స్టాప్ లాసెస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కి, సో నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 8-9% పెరగటం చూసాం, బట్ స్టిల్ ఇది 200 డే మూవింగ్ యావరేజ్ బిలో ఉంది విచ్ ఇస్ 588 అండ్ ఈ స్టాక్ 426 నుంచి పెరగటం చూస్తున్నాం 553 వరకు. సో ఇలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ కేర్ఫుల్ గా ఉండాలి, ఒకవేళ కొన్నా కూడా వీ షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్, అదర్వైజ్ మేబీ నెక్స్ట్ టైం ఏమవుతుందంటే కనుక అగైన్ విల్ బి స్టక్ ఇన్ రాంగ్ స్టాక్స్ అన్న ఒక ఫీల్ వస్తుంది. సో అలా మనకు స్టాక్స్ ఏవైతే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయో లేదంటే అబౌ 20 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయో అవి బయింగ్ యూజ్ చేయాలి అండ్ బిలో 200 డే వాటికి ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక వీ షుడ్ ట్రై టు టేక్. ఓకే, సో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ఫ్లాట్గా కనిపిస్తుంది, 22,452 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. లెట్స్ సీ ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మరి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, సో మనకు నిన్న చాలా సెక్టర్స్లో ఒక కంబ్యాక్ లాంటి మూవ్స్ చూసాం, లైక్ ఫార్మాలో కూడా కొన్ని స్టాక్స్ దివీస్ ల్యాబ్స్ ఇలాంటివి, గ్లెన్మార్క్ ఫార్మా లాంటివి, అలాగే అఫ్కోర్స్ డిఫెన్స్ ఈజ్ ఎనీవే ఒక అత్యద్భుతమైన సెక్టర్గా మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. డిఫెన్స్లో ఇప్పుడు మనం తరచుగా చెప్పుకునే బీడిఎల్, హెచ్ఐఎల్ లేకపోతే కోచింగ్ షిప్ యాడ్ ఇలాంటివి కాకుండా అండర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా మీకు? వసంత్ గారు, చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి వసంత్ గారు డిఫెన్స్లో, కానీ ఏంటంటే కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ ఈ స్టాక్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక ప్రతి బుల్ మార్కెట్లో ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్ ఏ స్టాక్స్లో ఏ సెక్టర్స్లో బుల్ మార్కెట్ అనేది బాగుందో ఆ టెంప్లెట్ పెట్టుకుని వచ్చే కంపెనీస్ కొన్ని ఉంటాయి. అంటే డిఫెన్స్లో బాగా ర్యాలీ ఉంది కాబట్టి ఏదో స్మాల్ ఇంజనీరింగ్ కంపెనీ, మేము డిఫెన్స్లో ఉన్నాం, ఏదో ఒక ఆర్డర్ వచ్చిందని కొంచెం ఈ ఉల్ఫుల్ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది ఒక్కటి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి వసంత్ గారు, ఏదైతే ప్రస్తుతం డిఫెన్స్లో ఒక భాగమే ఏరోస్పేస్ కూడా వసంత్ గారు, మనం ఈ ఏరోస్పేస్ సంబంధించిన స్టాక్స్ కనుక లాస్ట్ ఏదైనా లిస్టెడ్ స్టాక్స్ 20 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే వసంత్ గారు చాలా అసలు దాంట్లో పెద్ద యాక్టివిటీ ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ డొమెస్టికేషన్ ఏదైతే ఎక్కువ జరుగుతుందో దాంట్లో ఏంటంటే ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా యాడ్ అవుతున్నాయి. సో కొన్ని అండర్ రీసెర్చ్ స్టాక్స్ కనుక చెప్పాలంటే మీరు అడిగారు కాబట్టి ఈ ఈ స్టాక్స్ని ఇమీడియట్గా జంప్ చేసి కొనాల్సిన అవసరం లేదు. హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఇన్వెస్టర్స్ సూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సికా ఇంటర్ప్లాంట్ లిమిటెడ్ అని ఒక స్టాక్ ఉంది వసంత్ గారు, వీళ్ళు బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. వీళ్ళు ఏంటంటే డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్కి ల్యాండింగ్ గేర్స్ తయారు చేసే కంపెనీ అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఈ ల్యాండింగ్ గేర్స్ అన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ హెచ్ఏఎల్ మన తేజస్ కానీ మెనీ కంపెనీస్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కాబట్టి ఇండియాలో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ దగ్గరికి వస్తున్నారు. సో ఇటువంటి కంపెనీస్ ప్రస్తుతం కనుక చూస్తే కనుక వాల్యుయేషన్స్ కొంచెం స్ట్రెచ్డ్గా ఉన్నప్పటికీ ఈ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఇక్కడి నుంచి బాగా
టర్న్ అరౌండ్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. దెర్ ఆర్ స్టాక్స్ అనమాట మన హైదరాబాద్ లోనే మెనీ స్టాక్స్ డిఫెన్స్ ఓరియంటెడ్ స్టాక్స్ కింద వస్తూ ఉంటున్నాయి. ఇన్వెస్టర్స్ ఇండివిజువల్ రీసెర్చ్ చేసుకుని జాగ్రత్తగా అటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని ఎర్నింగ్ విజిబిలిటీ కనుక బాగా ఉంటే కనుక వసంత్ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ స్టాక్స్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది వచ్చింది. వీటి యొక్క వాల్యుయేషన్స్ ఈజీగా అంత తక్కువ వాల్యుయేషన్స్ ఏం కాదు, చాలా హై వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీటీసీ ఇండస్ట్రీస్ కానీ చెప్తే మనం 1800 నుంచి మన షోలో డిస్కస్ చేస్తూ ఉంటాం, 9500 టచ్ అయ్యి ప్రస్తుతం 8000 దగ్గర ఉంది. సో స్టిల్ అటువంటి స్టాక్స్లో కూడా ఇట్ ఈస్ ఆల్సో అండర్ రీసెర్చ్డ్ కంపెనీ అనమాట. పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది స్లోగా. సో ఇటువంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్టర్స్ డిప్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు వస్తుంది. క్రాంతి గారు ఉన్నారే, పెద్ద దొంగ. ఎంత పెద్ద దొంగ అంటే బాగా తక్కువలో ఉన్నప్పుడు చెప్పరు. ఈ స్టాక్ ఏంటి, ఈ సికా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ అనే కంపెనీ 500 రూపాయల నుంచి ఇవాళ 1800 రూపాయలకు వెళ్ళి ఇప్పుడు 1700 రూపాయల దగ్గర ఉంది. అదే మాకు 500 రూపాయలు చెప్పు ఉంటే కొనుక్కునేవాళ్ళం కదా వసంత్ గారు. స్టిల్ దాని యొక్క మార్కెట్ క్యాప్ వసంత్ గారు 1000 crores, 700 crores. మన లెస్ దెన్ 1000 crores. నెక్స్ట్ వచ్చేసేసి నిన్న జస్ట్ ఈ కరెక్షన్ లో కూడా వసంత్ గారు 1100 రూపీస్ రావడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదు, ఈ స్టాక్స్ లో ఒక స్టెబిలిటీ అనేది వచ్చిన తర్వాత స్లోగా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు వసంత్ గారు. వెరీ గుడ్. మీరు రెగ్యులర్గా చెప్పరు కానీ అడప ఎప్పుడో ఒకప్పుడు చెప్తారు, మరి ఆ చెప్పేది ధమాకలాగా ఉంటుంది. అసలు ఇంకా అందులో ఇన్వెస్టర్లు వేణు తిరిగి చూడాల్సిన అవసరం లేదు, దే కెన్ జస్ట్ బ్లైండ్లీ గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండ్ మంచి జెమ్స్ని మాకు అప్పుడప్పుడు అందిస్తూ ఉన్నందుకు. సో రాజేంద్ర గారు ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ ట్యూస్డే? అయితే నిన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక సేమ్ యాజ్ థర్స్డే లాగే అనిపించింది అండి. ఓన్లీ మెటల్ స్టాక్స్ హావ్ డామినేటెడ్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ దివీస్ లాంటి స్టాక్ ఒక 5% కూడా నిన్న రిటర్న్ చేశాం. సో అక్రాస్ ద బోర్డ్ మెటల్స్ లో దేర్ వాస్ లాట్ ఆఫ్ బయింగ్, లైక్ హిందుస్థాన్ కాపర్ కానీ, ద కుటుంబరావు గారు న్యూ హై, అండ్ టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో 5% కూడా రిటర్న్ చేశాం. బట్ నిఫ్టీలో ఏంటంటే 22,526 అనేది ప్రీవియస్ హై, నిన్నటి హై వాస్ 22,529. ఇట్స్ ఓన్లీ 3 points ఏదైతే మనకి వచ్చిందో. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మనం డబుల్ టాప్ ఫార్మేషన్ అని అంటాం. సో మేబీ ఇది ఇక్కడ ఆగుతుందా లేకపోతే 22,600-700 దగ్గరికి వెళ్ళి రివర్స్ అవుతుందని చూడాలి. బట్ ఏదైనప్పటికీ మనం డెఫినెట్గా రెసిస్టెన్స్ జోన్లో ఉన్నాం కాబట్టి అగ్రెసివ్ బయింగ్ అయితే ఐ డోంట్ సజెస్ట్. అండ్ 22,139 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ లెవెల్స్ వస్తే కనుక 100 points స్టాప్ లాస్ తోటి అది కూడా వన్ షుడ్ ట్రై టు బై. సో ఆల్ ఇన్ ఆల్ 22,100 నుంచి 22,700 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక థర్స్డేతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసింది. సో 47,646 నిన్న హై వెళ్ళటం చూసాం, బట్ అగైన్ 47,812 ఏదైతే ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి 300-350 points దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 48,636 అనేది ఆల్ టైమ్ హై, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1100 points పైన ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఎక్కువ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. అగైన్ సపోర్ట్ పాయింట్ చూస్తే కనుక 46,876. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ పెరగటానికి ప్రధాన కారణం ఏంటంటే కనుక వీకెస్ట్ బ్యాంక్స్ నేను అవుట్ పర్ఫార్మ్ చేశాయి. స్టాక్స్ లైక్ బంధన్ బ్యాంక్ కానీ, ఏయూ బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా చాలా 3-5% దాకా పెరగటం చేసాం. అఫ్ కోర్స్ ఐడిఎఫ్సీ ఫస్ట్ ఏదైతే థర్స్డే రోజు బ్లాక్ డీల్ వల్ల 3% పడిందో అది మొత్తం రీకూప్ చేయడం చేసాం. అదర్వైజ్ నథింగ్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండిసీస్ అనే చెప్పొచ్చు ఇక్కడ. సో నిన్న ఏమైంది అంటే కనుక బేసికలీ లాస్ట్ 15 డేస్ అంటే మార్చ్ 15 నుంచి 30th వరకు ఎవరైతే వాళ్ళ బుక్స్ అడ్జస్ట్మెంట్ కానీ లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ హార్వెస్టింగ్ కానీ చేసుకుంటూ ఉన్నారో, మార్కెట్స్ కి దూరంగా ఉన్నారో, అందరూ కూడా ఒకటేసారి మార్కెట్ లోకి రావడంతో నేను అన్ని స్టాక్స్ రైట్ ఫ్రమ్ వీకెస్ట్ స్టాక్స్ నుంచి స్ట్రాంగెస్ట్ స్టాక్స్ దాకా వాటి దీన్ని బట్టి పెరగటం చేసాం. సో ఐ థింక్ నిన్న వచ్చిన ర్యాలీ కంటిన్యూ అవుతుందా ఐ డోంట్ థింక్ అండి, ఎందుకంటే ప్రాబ్లమ్ నిన్న ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కాబట్టి మేబీ మ్యూచువల్ ఫండ్స్ కూడా వచ్చి దే అబౌట్ అగ్రెసివ్లీ ఎక్కడెక్కడైతే వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయో అవరేజ్ చేశారు. బట్ అగైన్ స్టాక్స్ అనేది కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ వీకర్ స్టాక్స్ 20% అప్ మూవ్ అవ్వటం చూసాం, లైక్ ఫైబర్ వెబ్ కానీ లేకపోతే స్టాక్స్ లైక్ స్టెర్లింగ్ టూల్స్, అఫ్కోర్స్ ఒక పిఎన్బి హౌసింగ్ ఒక 20% పెరిగింది, దట్ టు విత్ వాల్యూమ్. మిగతా స్టాక్స్ అన్ని కూడా 20% నుంచి 10% పెరిగినా కూడా ఇవన్నీ కూడా విత్ వెరీ లెస్ వాల్యూమ్స్ తో పెరుగుతాయి స్టాక్స్. సో అది వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ స్టాక్ సెలెక్షన్ ఇస్ స్టిల్ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా.
బాగా వీక్ అయిన స్టాక్స్ లో హెవీ పుల్ బ్యాక్స్ వస్తే కనుక వాటిలో ప్రాఫిట్ అనేది వీ షుడ్ ట్రై టు టేక్ అండ్ స్టాప్ లాసెస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్కి, సో నిన్న మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 8-9% రిటర్న్ చూసాం, బట్ స్టిల్ ఇది 200 డే మూవింగ్ యావరేజ్ బిలో ఉంది, విచ్ ఇస్ 588 అండ్ ఈ స్టాక్ 426 నుంచి పెరటం చూస్తున్నాం 553 వరకు. సో ఇలాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ కేర్ఫుల్ గా ఉండాలి. ఒకవేళ కొన్నా కూడా వీ షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్, అదర్వైజ్ మేబీ నెక్స్ట్ టైం అవుతుందంటే కనుక అగైన్ విల్ బి స్టక్ ఇన్ రాంగ్ స్టాక్స్ అన్న ఒక ఫీల్ వస్తుంది. సో అలా మనకు స్టాక్స్ ఏవైతే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయో లేదంటే అబౌవ్ 20 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయో అవి బయింగ్ యూజ్ చేయాలి అండ్ బిలో 200 డే వాటికి ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక వీ షుడ్ ట్రై టు టేక్. ఓకే, సో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ఫ్లాట్గా కనిపిస్తుంది, 22,452 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ కనిపిస్తుంది. లెట్స్ సీ ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, మరి కొద్దిసేపట్లో మాట్లాడుకుందాం చిన్న విరామం తర్వాత. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునః స్వాగతం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో 22,457 సేమ్ అదే స్థాయి కనిపిస్తుంది. నిన్నటి స్థాయి దగ్గరే మనకు నిఫ్టీ కొద్దిగా 10-20 పాయింట్లు అటు ఇటుగా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ నిఫ్టీ ఈజ్ నాట్ ది మ్యాటర్. ఇవాళ మిడ్ స్మాల్ క్యాప్స్లో నిన్న ఏదైతే మనం మూవ్స్ చూసామో అవి సస్టైన్ అవుతాయా, కంటిన్యూ అవుతాయా, లేదంటే వన్ డే ఫినామినాగానే ఉంటుందా అనేది వేచి చూద్దాం. ఓకే, కాలర్స్ మెల్లర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని హలో పలకరిద్దాం. హలో అరే వినిపిస్తుంది. నా పేరు ఎంవి సుబ్రహ్మణ్యం, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే వసంత్ గారు. నమస్తే సార్. నా దగ్గర ఐసీఐసీఐ సెక్యూరిటీస్ 660లో 100 షేర్స్ ఉన్నాయి సార్. కొంచెం కుటుంబరావు సార్ని 660లో 100 షేర్లు ఉన్నాయి. 7వ తేదీ విజయవాడలో మన వర్క్ షాప్కి వస్తున్నారా? ఏమండి సుబ్రహ్మణ్యం గారు, 7వ తేదీన విజయవాడలో జరిగే ఎడే విత్ సికేఆర్ వస్తున్నారా లేదా? తప్పకుండా వస్తాను సార్. నేను గతంలో కూడా 2 సార్లు వచ్చాను, ఒకసారి పర్సనల్ గా మాట్లాడాను కూడా సార్. 2 సార్లు వచ్చారు, కలిసారు మాట్లాడారు. సరే, మీకు డీటెయిల్డ్ రిప్లై ఆ రోజు ఎలాగో ఇస్తారు కుటుంబరావు గారు. ఎనివే, కుటుంబరావు ఏమిటి ఈ సెక్యూరిటీస్ని బ్యాంకులో మెర్జ్ చేయటం, ఈ విలీనం ప్రాసెస్, ఇదంతా కొలికి వచ్చింది, దాదాపుగా ఖరారు అయిపోయింది, ఖాయం అయిపోయింది, ఏం చేయొచ్చు ఇప్పుడు? అంటే ఒకటైతే అర్థం కావట్లేదండి, ఎందుకంటే ఫ్రమ్ అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, వై ఏ బ్యాంక్ అనమాట సెక్యూరిటీస్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అని తనలో మెర్జ్ చేసుకుంటుంది అనేది. ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉంటేనే ఇట్ హ్యాస్ మోర్ బెటర్ ప్రాస్పెక్ట్స్ అనమాట. అయితే ఇప్పుడు మెర్జర్ రేషియో ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఇస్తారు అనేది ఒకటే పాయింట్ మిగిలింది. యాజ్ ఆఫ్ నో అయితే కనుక హోల్డ్ అంటాను, మేబీ దే విల్ నాట్ క్రియేట్ ఎనీ లాస్ టు ది ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, మెర్జర్ రేషియో పాజిటివ్ గా ఉంటుంది అని అనుకుంటాను. బట్ ప్రిఫరబ్లీ ఏంటంటే మాత్రం దీని నుంచి ఈ టైం అప్పుడు ఎనీ స్మాల్ ర్యాలీ వచ్చినా కూడా అనమాట షిఫ్ట్ అయిపోయి ఇఫ్ ఎట్ ఆల్ బ్రోకింగ్ స్పేస్ లో ఉండాలనుకుంటే కనుక ఎంఎఫ్ఎస్ఎల్ కానీ లేకపోతే ఏంజల్ బ్యాంక్ కానీ షిఫ్ట్ అయిపోవటం బెటర్ అని చెప్పేసి అని అంట. లాభంలోనే ఉన్నారు మీరు ఎలాగూ. అసలు నిజంగానే ఇది ఎవరికి అర్థం కాని విషయం, ఎందుకు అందరూ కూడా ఇప్పుడు డీమెర్జ్ చేసి వాల్యూ అన్లాకింగ్ అనే ఒక ప్రక్రియ నడుస్తున్న సమయంలో గ్లోబల్గా, ఇండియాలోనే కాదు, నిన్న యుఎస్లో కూడా చూసాం మనం, జీఈని అటు ఏరోస్పేస్ బిజినెస్గా ఇటు పవర్ బిజినెస్ రెండింటిగా స్ప్లిట్ చేస్తున్నారు, డిమెర్జ్ చేస్తున్నారు. సో అటువంటి ఒక ట్రెండ్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏబిఎఫ్ఆర్ఎల్ దాన్ని 2 భాగాలు చేస్తున్నారు, మధురా ఫ్యాషన్ అని, అలాగే ట్రెడిషనల్గా ఉన్న ప్యాంట్లోన్స్ బిజినెస్ని ఏబిఎఫ్ఆర్ఎల్లో పేరుతో కంటిన్యూ చేస్తారు. ఇలా వాల్యూ అన్లాకింగ్ జరుగుతున్నప్పుడు ఈ మెర్జర్ జస్టిఫికేషన్ ఏంటనేది ఎవరికి అర్థం కాని విషయం. సరే, ఎనీవే మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు, సభ్యులందరికి శుభోదయం. అడగండి. నా దగ్గర 3M ఇండియా ఒక 5 ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి యూనిపాస్ ఐపీఓలో అలాట్ అయిన లాస్ లో ఉన్నాను, ఉండమంటారా బయటికి రమ్మంటారా? ఫస్ట్ స్టాక్ ఏదన్నారు, యూనిపాస్ ఒకటి, 3M ఇండియా, 3M ఎఫ్ఆర్ మహారాష్ట్ర, 3M ఇండియా. ఓకే, క్రాంతి గారు, 3M ఇండియా ఎటువంటి కంపెనీ బాగుంటుందా ఇది? ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ వసంత్ గారు, లాస్ట్ ర్యాలీస్ లో బాగా అవుట్ పర్ఫార్మెన్స్ చేసిన కంపెనీ. కానీ ఏంటంటే కొంతకాలంగా కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది స్టాక్. కానీ ఏంటంటే ఆయన ఇన్ కేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈ కంపెనీని హోల్డ్ చేయమని చెప్తాను, చాలా స్ట్రాంగ్ కంపెనీ,
చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ వసంత్ గారు. కుటుంబ గారు, యూనిపార్ట్స్ ఇండియా ఆటో ఇన్సల్టీ కంపెనీ అయితే ఆల్ ఆటో ఇన్సులరీ కంపెనీస్ హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి. పెద్ద గ్రేట్ రిటర్న్స్ అయితే ఈ స్టాక్ ఇస్తుందని అయితే నేను అనుకోను, ఎందుకంటే దేర్ ఆర్ మచ్ బిగ్గర్ అండ్ గుడ్ ఆటో ఇన్సులరీ కంపెనీస్ దట్ ప్రెసెంట్ వాల్యూ మాత్రం హోల్డ్ చేయమని చెప్పేస్తాను అంటాను. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి యూనిపార్ట్స్ అండ్ 3M ఇండియా రెండు కూడా. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, శివప్రసాద్ అండి. రండి, శివప్రసాద్, విజయనగరం. శివప్రసాద్, అవునండి శివప్రసాద్. ఇన్ఫోసిస్ ఒక 100 ఉన్నాయి సార్, 1550 అరౌండ్. ఏదండి ఇన్ఫోసిస్? సార్ ఎంట్రీ. ఓకే, ఇన్ఫోసిస్ 100 1550 లో ఉన్నాయి సార్, అది ఉంచమంటారా? ఉంచమంటారా, తీసేయమంటారా? తీసేయమంటారా. ఓకే, రాజేంద్ర గారు, ఏంటి ఇన్ఫోసిస్ హోల్డ్ చేయొచ్చా, టెక్నికల్ ఎలా ఉంది? సో ఐ థింక్ ఇట్ విల్ టెస్ట్ ద పేషెన్స్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే బాటమ్ అవుట్ అయితే అయిపోయింది, 1185 ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో వచ్చిందో బాటమ్ అవుట్ అయింది. నౌ ఐ థింక్ 1350 వుడ్ యాక్ట్ యాజ్ అ గ్రేట్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి 150 పాయింట్స్ పడినా కూడా దేర్ ఇస్ నో హార్మ్ ఫర్ ద స్టాక్. బట్ డెఫినెట్లీ ర్యాలీస్ లో ఐ షుడ్ ట్రై టు సెల్, ఎందుకంటే 2 months బ్యాక్ ఇట్ మేడ్ ఏ హై ఆఫ్ 1730 అండ్ ప్రాబ్లీ 1880 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. పోస్ట్ రిజల్ట్స్ ఒకవేళ 1350 వస్తే కనుక ఐ షుడ్ యాడ్ మోర్, 1 year టైం ఫ్రేమ్ ఉంటే కనుక అప్పుడు ఆయన కాస్టింగ్ తగ్గుతుంది అండ్ ప్రాబ్లీ ఆయన ప్రైస్ కూడా 1700 ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి, ఓన్లీ థింగ్ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా. పేషెన్స్ లేకపోతే ఎనీ పెర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ ఐటీ స్టాక్ షిఫ్ట్ కావచ్చు మీరు, లైక్ ఎకోఫోర్జ్ ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. సో విల్ లీవ్ టు ఎనీవే. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, శ్రీధర్ కర్నూలు సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఎస్పీఎల్, మాస్ చిప్, సిజీ పవర్, సెమీ కండక్టర్ స్టాక్స్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. క్రాంతి పత్రిక సార్ చెప్పమని చెప్పండి సార్. మాస్ చిప్, సిజీ పవర్, ఇంకోటి ఏదన్నారు? ఎస్పీఎల్, ఎస్పీఎల్, ఎస్పీఎల్ స్పెల్. ఓకే, ఎస్పీఎల్ సెమీ కండక్టర్. కాంతి గారు, ఏమిటి మీరు లాస్ట్ టైం సెమీ కండక్టర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి సమయం అన్నారు, ఈ మూడు కంపెనీలు ఎలా ఉన్నాయి? వసంత్ గారు, ఎస్పీఎల్ అయితే కొంచెం ఇంకా కొంచెం ఆగమంటాను వసంత్ గారు. సీజీ పవర్ అయితే స్ట్రాంగ్ నోట్లోనే వాళ్ళు పర్సూ చేస్తున్నారు వసంత్ గారు, ఈ సెమీ కండక్టర్ ప్లాన్స్లో. కానీ ఏంటంటే ఇది వసంత్ గారు, ఈ థీమ్లో ఎంటర్ అయ్యే ఇన్వెస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదేం ఓవర్ నైట్ స్టోరీ కాదు వసంత్ గారు. ఇట్ విల్ టేక్, చిప్ డిజైనింగ్లో మనం ఇండియా స్ట్రాంగ్ కావడానికి కనీసం 5-6 years టైం ఉంది వసంత్ గారు. అందువల్ల ఇమ్మీడియట్గా జంప్ చేసి కొనాల్సిన స్టాక్స్ ఏం కాదు. ఏదైతే మార్కెట్లో మొన్న వచ్చినటువంటి నీజర్క్ రియాక్షన్స్ వచ్చినప్పుడు అటువంటి టైంలో అక్యుములేట్ చేసుకోవాలి స్టాక్స్. ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ మన ఇండియాలో అద్భుతం జరుగుద్దంటే అవ్వదు. ఇట్స్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది. సిజీ పవర్ ఈజ్ అనే రైట్ ట్రాక్. ఈవెన్ మాస్ చిప్లో కూడా మంచి కన్సాలిడేషన్ అనేది అవుతుంది, లెస్ దెన్ 100 rupees రేంజ్లో. ఈ టైంలో కూడా లాంగ్ టర్మ్ హొరైజన్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఎంటర్ అవ్వచ్చు వస్తుంది గారు. ఈ ఎస్పీఎల్ సెమీ కండక్టర్స్ని కొంచెం వెయిట్ చేయమని చెప్తాను, దెర్ ఇస్ నో హర్రీ వస్తుంది గారు. అవాయిడ్ చేయండి, అసలు వెయిట్ కూడా కాదు, అవాయిడ్ చేయండి ఎస్పీఎల్. నేను పోయినసారే క్రాంతి గారు అన్న వెంటనే పొరపాటున మీరు ఎస్పీఎల్ సెమీ కండక్టర్ ఉండక పేరు చివరి సెమీ కండక్టర్ ఉంది. ఏమిటి వీళ్ళు చేస్తుంది, 2 crore టర్న్ ఓవర్ మీద నష్టం చూపిస్తూ వస్తున్నారు ప్రతి క్వార్టర్లోనూ. సో అటువంటి కంపెనీలు జోలికి వెళ్ళొద్దు. సెమీ కండక్టర్ అన్న మాట వినగానే మనం గంగవెర్లెత్తాల్సిన అవసరం లేదు. మాస్ చిప్ ఫర్ ఇన్స్టెన్స్, మన చిన్నప్పటి నుంచి ఉంది ఆ కంపెనీ, 20 years నుంచి కొట్టుకుంటూనే ఉంది. ఇట్ ఈజ్ స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్, ఎప్పటికీ ఇంకా అద్భుతాలు సాధిస్తుందనేది చెప్పడం కష్టం. ఇట్ ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్. కానీ మనం ఏదో నెక్స్ట్ క్వార్టర్లో అది జరుగుతుంది, ఆ తర్వాత క్వార్టర్లో ఇది జరుగుతుందని చెప్పుకునే స్టోరీస్ కావి. ఇప్పుడు కూడా మన క్రాంతి గారు అన్నట్లుగా చాలా 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 లాంగ్ టర్మ్ హొరైజన్ విజన్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ప్రతి క్వార్టర్ నెంబర్స్ వచ్చేస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే, అడగండి. వెంకట్రావు, నా
97% ప్రాఫిట్ లో ఉన్నాము, ఉంచమంటారు తీసేయమంటారు? ఏ స్టాక్ అన్నారు? చాలా ఉన్నాయి సార్, అయితే ఉంది, ఎస్బీఐ ఉంది, గుజరాత్ అంబూజా ఉంది, అశోక్ లేలాండ్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, 100-50 అట్లా ఉన్నాయి సార్. 2014 నుండి కేసు లేదు ఏమి. ఓవరాల్గా పోర్ట్ఫోలియో 97% ప్రాఫిట్ లో ఉంది, అంతేనా? ఉంచమంటారా తీసేయమంటారు? అలాగా అన్నిటికీ కలిపి చెప్పలేమండి మనం. ఇది అన్ని కంపెనీలు ఒకటేసారి తీసేయండి లేదా ఉంచడం చెప్పడం కష్టం. స్టాక్ వైజ్ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ మీరు ఏదైనా ఒక స్పెసిఫిక్ స్టాక్ గురించి మీరు డౌట్ అడిగినట్టు చూద్దాం. ఓకే, సో ఎనీవే మీకు 74 సంవత్సరాలు అంటున్నారు, మంచి క్వాలిటీ స్టాక్స్లో ఉన్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి పేర్లు చెప్పారు, దే ఆర్ గుడ్ చాయిసెస్, హోల్డ్ చేయండి. ఓకే, మార్కెట్స్ మనకు ప్రారంభమయ్యాయి, 32 పాయింట్లు నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 127 పాయింట్లు నష్టపోయింది, సెన్సెక్స్ 136 పాయింట్లు నష్టపోయింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది, 1348 స్టాక్స్ లాభాలతో 580 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. రిలయన్స్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్ ఇవన్నీ వాటి లూజర్స్ లిస్ట్లో ఉన్న లార్జ్ క్యాప్ స్టాక్స్, సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్. ఆన్ ది అదర్ సైడ్ మిడ్ క్యాప్స్లో ఏవైతే పాజిటివ్ బిజినెస్ అప్డేట్స్ ఇచ్చాయి, ఫర్ ఇన్స్టాన్స్ సిఎస్బి బ్యాంక్ పాజిటివ్ అప్డేట్ ఇచ్చింది, 4.2% పెరిగింది ఈ స్టాక్. ఆటో సేల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏబిఎఫ్ఆర్ఎల్ డైరెక్ట్ అప్పర్ సర్కిట్ లో ఉందండి, అది గుర్తుంచుకోవాలి. మదరా ఫ్యాషన్స్ డిమర్జ్ అనగానే ఓకే కంపెనీ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని, ఎఫ్ఎన్ఓ స్టాక్ 10% డైరెక్ట్ అప్పర్ సర్కిట్ ఓపెన్. కనీసం ఇప్పటికైనా ఏబిఎఫ్ఆర్ఎల్ దరిద్రం వదిలిందా, వాళ్ళకి పట్టిన దరిద్రం అనే చూడాలి. ఎందుకంటే చాలా అండర్ పర్ఫామ్ చేసింది లాస్ట్ 3 ఇయర్స్లో, వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో ఏబిఎఫ్ఆర్ఎల్ ఉంది. ఇక్కడ నుంచి అయినా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఆన్ ది అదర్ సైడ్ ఈజ్ డౌన్ 4%. అక్కడ కూడా బిజినెస్ అప్డేట్స్ రావడం జరిగింది, మార్కెట్ దాన్ని నెగిటివ్గా తీసుకుంది. ఇక ఇతర మిడ్ క్యాప్స్లో ఏబిఎఫ్ఆర్ఎల్, డాటా ప్యాట్రన్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, స్నైడర్ ఇన్ఫ్రా, సిఎస్బి బ్యాంక్, అదానీ పవర్, ఎన్బిసిసి, నువామా వెల్త్, హెచ్ఈజీ, ఏబీ క్యాపిటల్, ఆలోక్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ సంబంధించిన కూడా మనకు బిజినెస్ అప్డేట్స్ స్ట్రాంగ్గా వచ్చాయి, దీంతో స్టాక్ ఈజ్ అప్ 3%. ఎలంబిక్ ఫార్మా, పీబీ ఫిన్టెక్, చోళా ఫైనాన్స్, అంబర్ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇండియా మార్ట్ ఈజ్ డౌన్ 4%. హిమాద్రి స్పెషాలిటీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, సఫారీ ఇండస్ట్రీస్, క్యాప్లిన్ ల్యాబ్స్, జేఎం ఫైనాన్షియల్, గ్లోబల్ హెల్త్, ట్రైడెంట్, జొమాటో ఇవి స్వల్ప నష్టాలు, అంతే, పెద్ద చెప్పుకోదగిన నష్టాలు కావు. రాజేంద్ర గారు, ఐ థింక్ ఈరోజు ఆటోస్ డే అండి, సో ఆటోస్ కొద్ది పెరగబట్టి నిఫ్టీ ఓన్లీ 30 పాయింట్స్ డౌన్ ఉంది, అదర్వైజ్ కొద్ది వీక్ ట్రేడింగ్ ఛాన్సెస్ ఉంది. సో ఐ థింక్ గతం లాస్ట్ వీక్ లో వీ టాక్డ్ అబౌట్ లొకేషన్ అండి, ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ వచ్చిందో వీ షుడ్ ట్రై టు బై అక్కడ అని. సో అక్కడ లో అరౌండ్ 270 దాకా వచ్చి ఈరోజు ఒక న్యూ హై మళ్ళీ రావటం. సో ఇది ప్రీవియస్ స్టాప్ ఈస్ 413.40, ఈరోజు 415 దాకా పెట్టిన విషయం, అంటే ఇక్కడ కొనమని కాదు బట్ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. అండ్ ప్రాబ్లీ ఇట్ ఈస్ హెడ్డింగ్ టువర్డ్స్ 500 or 550 ఇన్ ద కమింగ్ డేస్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 370 వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో బిట్వీన్ 370 and 320 ఐ థింక్ దట్ విల్ బి ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్. ఓకే, రైట్, అదానీ పవర్ 5% అప్పర్ సర్కిట్లో ఉంది, అలాగే అదానీ పోర్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. ఈ సమయంలో మెయిల్స్లో వెళదాం. ఓకే, నరేష్ అడుగుతున్నారు, మాన్సూన్ విచ్ స్టాక్స్ విల్ గెట్ బెనిఫిటెడ్, మాన్సూన్ బాగుంటే లేదా బాగలేకపోతే ఏ స్టాక్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఇప్పుడు ఎల్నినోతో పాటు లానినో అనే కాన్సెప్ట్ కూడా ఉందండి. జూన్ వరకు కూడా ఎల్నినో ఉంటుంది, ఆ తర్వాత లానినో ఎఫెక్ట్తో చక్కగా వర్షాలు పడతాయన్న ఒక అంచనా మెట్రాలజిక్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇచ్చింది. సో చూద్దాం ఇందులో ఏది కరెక్ట్ అవుతుంది అనేది. ఎనివే, కుటుంబంలో వారు ఏమైనా సలహా ఇస్తారా ఇక్కడ? లేదండి, మాన్సూన్ బాగుంటే కనుక మొత్తం మార్కెటే పెరుగుతుంది, సారీ, దట్ ఈస్ ద క్రిటికల్ పాయింట్ అన్నమాట. కాబట్టి ఇదివరకు మన మాన్సూన్ బాగుంటే కనుక ఫెర్టిలైజర్ స్టాక్స్ బాగుంటాయి, సీడ్ కంపెనీలు బాగుంటాయి, ఇట్లా ఓన్లీ ఒక స్పెసిఫిక్ దీనికని అనుకుంటాం. వాళ్ళ థీమ్ ఎట్లా కంటిన్యూ అవుతుందంటే మాన్సూన్ పైన టోటల్ రూరల్ డిమాండ్ అంతా కూడా మాన్సూన్ పైన ఇంపాక్ట్ అవుతుంది, కాబట్టి మేబీ లాంగ్ అండర్ పెర్ఫార్మింగ్ హిందుస్థాన్ లీవర్ ఇలాంటి కన్స్యూమర్ కంపెనీలు కూడా అనమాట బాగా పనిచేస్తాయి, కాబట్టి ఓవరాల్ మార్కెట్ కే మంచిది, అంతేగాని ఇండివిజువల్ సెక్టర్ అని అక్కర్లేదు. ఓకే, బాగుంటే నార్మల్గా ఇమీడియట్లీ ఎఫెక్ట్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ మీద కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువగా రూరల్ డిమాండ్
మీద ఆధారపడే సెక్టర్ కాబట్టి. ఓంకార్ కంచికచర్ల నుంచి అడుగుతున్నారు, ఎస్డిబిఎల్ 315 రూపాయల్లో ఉన్నాయి 150 షేర్లు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? స్టాక్ ఒకటి కన్సాలిడేషన్ లో ఉందండి ఎస్డిబిఎల్, సోమ్ ఆల్రెడీ మనకి 100 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇట్ వెంట 390, ఇప్పుడు 287 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇమీడియట్లీ జంపింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపట్టలేదు, బట్ మేబీ అరౌండ్ 215-220 వస్తేనే దేర్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ, అదర్వైజ్ ఐ థింక్ యూ కెన్ స్కిప్ ద షేర్. నరేష్ కుమార్, కోఫోర్జ్ సిగ్నిటీని ఎక్వైర్ చేస్తున్న వార్తలు వచ్చాయి కాబట్టి కోఫోర్జ్ కరెంట్ ప్రైస్లో కొనొచ్చా? కోఫోర్జ్ సిగ్నిటీని ఎక్వైర్ చేసినా చేయకపోయినా కూడా ఇట్స్ ఏ గుడ్ పెర్ఫార్మింగ్ కంపెనీ అండి, వెరీ డీసెంట్ ఐటీ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ. సో సిగ్నిటీని ఎక్వైర్ చేస్తే వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది ఆ సమయంలో మనం మాట్లాడుకోవాలి. టెక్నికల్ ఎలా ఉంది రాజేంద్ర గారు కోఫోర్జ్? ఇది కొద్ది వీక్ ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి కంపేర్ టు అదర్ స్టాక్స్, ఎందుకంటే ఇది బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వచ్చేయడం చూసాం. మేబీ అది ఒక రీజన్ కావచ్చు, ఏదైతే సిగ్నిటీని టేక్ ఓవర్ చేస్తున్న న్యూస్ తోటే ఇది పడుతుంది కావచ్చు. బట్ 4960 అండ్ 4680 ఈ రెండు కూడా ఒక మంచి సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. మేబీ 4900-5000 మధ్యలో వన్ షుడ్ ట్రై టు బై కోఫోర్జ్. సిజీ పవర్ గురించి అడుగుతున్నారు సాయి నీల్ కిరణ్, 50 షేర్లు 549లో ఉన్నాయి, ఇక్కడ ఏమైనా ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యావరేజ్ ఏమైనా చేసి యావరేజింగ్ ఏమైనా అక్కడే ఉంది దగ్గర దగ్గరగా. సో కుటుంబంలో యాడ్ చేసుకోవచ్చా ఇంకా సిజీ పవర్? రెడీ స్టాక్ బాగా రన్ అప్ అయ్యి ఉందండి, ఎవ్రీ స్మాల్ కరెక్షన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ యావరేజ్ చేయమంటారు. ఫుల్లీ ప్రైస్ అని చాలా మంది అనుకోవచ్చు కానీ బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ దిస్ కంపెనీ. మంచి ఎంట్రీ పాయింట్ యావరేజింగ్ కంటే మాత్రం క్లోజర్ టు 500 ఉంటుంది. ఎపిగ్రల్ అనే కంపెనీని కొనుక్కుందాం అనుకుంటున్నారు సిస్ట్ల వెంకటేష్, కొనుక్కోవచ్చా? ఈపీఐ జిఆర్ఏఎల్ కరెంట్లీ 1280 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇన్ఫాక్ట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మేబీ సమ్ న్యూస్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఇది ఏంటంటే లో నుంచి పెరుగుతున్న స్టాక్ ఇది, సో ప్రాబ్లీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. బట్ ఈ స్టాక్ స్టాప్ లాస్ కూడా ఉండాలి, వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్, పర్ డే 1 lakh-2 lakhs కూడా అవనే క్వాంటిటీ అనమాట ఇది. సో స్టాప్ లాస్ షుడ్ బి 920 అండ్ ప్రీవియస్ హై 1736 2022 సెప్టెంబర్ లో వచ్చింది అనమాట. మేబీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్లీ చేసుకోవాలి. సో ఎపిగ్రల్ 500 రూపీస్ అప్ సైడ్ ఉంది, మేబీ 200 రూపీస్ స్టాప్ లాస్ కాబట్టి 1:2-2.5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ ఎస్ ఒక ట్రేడింగ్ బెట్ గా ఎపిగ్రల్ ని ట్రై చేయవచ్చు. ఓకే, తర్వాత సతీష్ తమిన, ఆయన హిమాద్రి స్పెషాలిటీలో ఇన్వెస్ట్ చేశాడు 350 షేర్లు 146 రూపాయలు, వినాయిల్ కెమికల్స్ ఉన్నాయి 290లో, ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చా వీటిని? రిజల్ట్స్ టైం అండి, రిజల్ట్స్ చూసి రిజల్ట్స్ బాగుంటే డెఫినెట్లీ యాడ్ చేయమంటారు. రిజల్ట్స్ చూడటానికి ముందేనమాట, తొందరపడి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇమీడియట్గా అనుకుంటా. ఓకే, అలాగే అన్ని కెమికల్ కంపెనీస్ స్టాక్స్ కూడా ఒకసారి రిజల్ట్స్ చూడండి, మేనేజ్మెంట్ కామెంట్ జాగ్రత్తగా వాచ్ చేయండి. కార్తికేయ, ఆయన ముతూట్ మైక్రో ఫైనాన్స్, ఐపీఓలు వచ్చాయట 30% లాస్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? ఐపీఓ టైం అప్పుడే చెప్పామండి వన్ ఆఫ్ ద వీకర్ ఐపీఓస్ అని చెప్పేస్తున్నాం అనమాట. మరి ఆయన అప్లై చేసి తీసుకున్నారంటే వీ షుడ్ హ్యావ్ పేషెన్స్ అంతే, అంతేగా అంతకంటే మనం చెప్పగలిగింది ఏమి. నాట్కో ఫార్మా ఉన్నాయి 300 షేర్లు, గోవింద్ కుమార్ దగ్గర ప్రైస్ రాయలేదు, ఓకే 25% ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా 25% ప్రాఫిట్లో ఉన్నారు. క్రాంతి గారు, పార్షియల్గా ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా వీటిల్లో ప్రాజ్ అండ్ నాట్కో ఫార్మా? వసంత్ గారు, ప్రశ్న అయితే ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వసంత్ గారు, రిజల్ట్స్ చూడమంటాను నాట్కో ఫార్మా రిజల్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మా కూడా ఒక స్ట్రాంగ్ నోట్లో ఉంది, సెక్టర్ అంతా బాటమ్ అవుట్ అయింది, కొంచెం రిజల్ట్స్ చూసి ప్రాజ్ కానీ ప్రాజ్లో కూడా కొంచెం ఇక్కడి నుంచి కూడా ర్యాలీ రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఇమీడియట్గా అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రిజల్ట్స్ తర్వాత రిజల్ట్స్ చూసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వసంత్ గారు. భక్తవత్సల అడుగుతున్నారు, టిటాగర్ రైల్, జూపిటర్ వ్యాగన్స్, ఆర్వీఎన్ఎల్ ఈ మూడు కూడా 5 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారట, వీటిలో రెండు స్టాక్స్ జూపిటర్ అండ్ ఆర్వీఎన్ఎల్. టిటాగర్ ఎనివే రెండు వ్యాగన్ స్టాక్స్ అవసరం లేదు కదా, టిటాగర్ కూడా ఎక్కువగా వ్యాగన్స్ తయారు చేస్తుంది కాబట్టి జూపిటర్ అండ్ ఆర్వీఎన్ఎల్ వెళ్ళొచ్చు, డిప్స్లో యూ కెన్ అక్యుమిలేట్. ఇవాళ పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేకపోతున్నాం కుటుంబరావు గారికి ఉన్న వ్యక్తిగత కారణాల వలన. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.